ఇన్ఫెక్షన్ రేట్ పెద్దపల్లి సర్కిల్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆఫీసర్స్ ముఖ్యంగా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏసీపీ సారంగపాడి గారు సిఏ ప్రదీప్ ఎస్ఏ రాజేష్ వాళ్ళ టీం అందరు కలిపి ఒక నోటోరియస్ అంతర్జిల్లా గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానమైన దొంగలు మందమరికి చెందిన సిలువేరి శంకర్, సిలువేరి బ్రహ్మయ్య, గుర్రాల చిన్న భూమయ్య మరియు గుర్రాల పెద్ద భూమయ్య. అయితే గుర్రాల పెద్ద భూమయ్య పరారీలో ఉన్నాడు. ఇలా ముగ్గురిని ఎంతో చాకచక్యంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలు రెండు సీజ్ చేసి తద్వారా వీళ్ళ నేర సామ్రాజ్యానికి సంబంధించిన దాన్ని బ్రేకప్ చేసి వారి నుండి అత్యంత విలువైన అనేక వస్తువులు 18 లక్షల పై భాగం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏడు తులాల బంగారం, 1280 గ్రాముల సిల్వర్ ప్లేట్స్ అండ్ పూజా సామాగ్రి, క్యాష్ మరియు 2 టీవీలు, 4 రిఫ్రిజిరేటర్స్, ఇంకా అనేకమైన కత్తులు, సామాన్లు, ప్రెషర్ కుక్కర్లు, మైక్రోవేవ్ మరియు ఇస్త్రీ పెట్టెలు, మళ్ళీ ఎన్నో విలువగల పట్టుచీరలు, 18 పట్టుచీరలు. ఇంకా అతను బొమ్మయ్య దగ్గర నుంచి కూడా ఇంకా చాలా ప్రాపర్టీ ఉంది. ఇదంతా కూడా సుమారు 35 పట్టుచీరలు వీళ్ళు దొంగతనం చేశారు. ఆ 35 చీరలు కూడా అది పట్టుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 సిలిండర్లు, 4 రిఫ్రిజిరేటర్స్, స్టవ్, మైక్రోవేవ్, ఆఖరి స్కూల్లో ఉన్న ఓవర్ హెడ్ ప్రొజెక్షన్, ఆ ప్రొజెక్టర్, దానికి సంబంధించిన కంప్యూటర్ సామాగ్రి, కాదే అది అనర్హం దొంగతనానికి అన్నట్లు వీళ్ళు వాడి కాజేస్తే ఒక ఆల్మోస్ట్ ఒక షాప్ లాగా ఇక్కడ తయారైంది. సో దీన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్న పెద్దపల్లి పోలీసులకి రామగుండం పోలీస్ కమిషనర్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే వీళ్ళు ఈ యొక్క ప్రాపర్టీ మొత్తం 14 కేసులకు సంబంధించింది. 3 జిల్లాల్లో 9 పోలీస్ స్టేషన్లు, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లాలో పెద్దపల్లి, బసంత నగర్, మందమర్రి, రామకృష్ణాపూర్, జైపూర్, హాజీపూర్, లక్సెట్పేట మరియు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, ఈ ఏరియాలో 14 కేసుల్లో వీళ్ళు ఈ దొంగతనాలు చేశారు. వాళ్ళ నేర ప్రవృత్తి గురించి చెప్పాలంటే సిలువేరి శంకర్ మీద 2 కేసులు, చిన్నభూమయ్య గుర్రాల చిన్నభూమయ్య మీద 7 కేసులు, పెద్ద బొమ్మయ్య ఎవరైతే పరారీలో ఉన్నాడో అతని మీద 13 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. కాబట్టి వీళ్ళు చాలా స్క్రాప్, చిన్న చిన్న దొంగతనాలతో మొదలయ్యి వీళ్ళ సాంగత్యం ఇక కన్నాలు బ్రేక్ డౌన్ చేసి ఇన్మేట్ ఆఫీసింగ్స్ దగ్గరికి ఉండి, ఇంకా దీంట్లో విశేషం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, వాళ్ళు స్క్రాప్ దొంగలు కాబట్టి ప్రతి వస్తువు వాళ్ళకి ఉపయోగమే. చిన్నపిల్లలు ఆడుకునే ఆ స్పైడర్ మ్యాను, డోరోమ్యాన్ సంబంధించినవి కూడా దొంగతనాలు చేస్తారు. వెయిట్ మిషన్తో సహా, అంటే 10 రూపాయలు విలువ చేసేది కూడా వాళ్ళు చేస్తారు. సో ఇది చాలా డేంజరస్ ట్రెండ్ కాబట్టి ఇటువంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. ఈ ముగ్గురిని రిమాండ్ పంపిస్తున్నారు. పెద్ద భూమయ్య గుర్రాల మందమరి చెందిన కోసం ఆల్రెడీ 2 టీములు తిరుగుతున్నాయి. ఈ 4 కూడా దే ఆర్ క్విక్ ఫర్ పీడీ కేస్, పీడీ యాక్ట్. వాళ్ళు జైల్లో ఉండగానే వాళ్ళ పీడీ యాక్ట్ పెట్టడానికి మా పెద్దపల్లి పోలీసులు పనిచేస్తారు. ఇక్కడ ఇటీవల కాలువ శ్రీరాంపూర్లో కూడా 2 వృద్ధురాళ్లను రాడ్తో కొట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా, సీసీ కెమెరాలో పడకుండా, ఎవరికి అనుమానం రాకుండా చేసిన దాన్ని కూడా ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఏసీపీ పెద్దపల్లి వచ్చిన దగ్గర నుంచి ఈ క్రైమ్ మీద ప్రజల యొక్క లాండ్ ఆర్డర్ ఎంత ముఖ్యమో క్రైమ్ కూడా అంతే ముఖ్యం. అంటే ప్రాణాలు, భద్రత ఎంత ముఖ్యమో వాళ్ళ యొక్క ఆస్తులు సంబంధించిన వస్తువులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి దొంగల్ని తరచుగా పట్టుకుంటేనే ప్రజలు ఒక సేఫ్టీ అనే సెన్స్ ఆఫ్ సేఫ్టీ అనేది మైండ్లో ఉంటుంది. సో దానికోసం పెద్దపల్లి పోలీసులు చాలా బాగా చేస్తున్నారు. ఇదే కాదు,
కోవిడ్ సంబంధించిన టైంలో కానీ లేకపోతే నకిలీ దొంగ ప్లేట్లు పెట్టుకునేవాళ్ళు కానీ సైరన్లు విఐపి సైరన్లు వేసేవాళ్ళు ఈ ఎర్ర బుగ్గలు పెట్టుకునేవాళ్ళు వీళ్ళందరి పేట్లు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ చెబుతా కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి పెద్దపల్లిలో ఇప్పుడు ఆల్మోస్ట్ శాంతి భద్రతల విషయంలో కానీ ప్రాపర్టీ అఫెన్స్లు కానీ చాలా కంట్రోల్ అవుతున్నాయి. వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ద పెద్దపల్లి పోలీస్.